లక్ష్మీరంగన గోవింద. హాయ్ అండి, అందరు ఇలా ఉన్నారు. దిస్ ఇస్ కళ్యాణి బొప్ప అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో అమ్ముకొట్టి. ఈ వీడియోలో టైటిల్ చెప్పినట్టు మా తమ్ముడు మాస్టర్స్ చేస్తున్నాడు యుఎస్లో, చెల్లి పెళ్ళి కోసమని ఇండియా వచ్చాడు. వచ్చి పెళ్ళయ్యాక ఇంకొన్ని డేస్ ఉంది, ఇప్పుడు రిటర్న్ వెళ్తున్నాడన్నమాట. మా హస్బెండ్ కార్తిక్ ఒక 5 డేస్ ముందే వెళ్ళాడు, తన తర్వాత ఇప్పుడు ఉదయది ఫ్లైట్ ఉంది. యాక్చువల్గానైతే నేను కూడా మా కార్తిక్తో పాటు వెళ్ళి ఉండాలి, బట్ ఫర్ సమ్ రీజన్స్ నేను అదేంటో ముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అందుకే నేను పాపతో ఇండియాలో ఉన్నాను. ఇప్పుడైతే మా తమ్ముడు వెళ్తున్నాడు. తమ్ముడు ఇండియాకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక లిస్ట్ ఆఫ్ మొక్కలు అయితే ఉంటాయి కదా, అలా చేద్దాం అనుకున్న దాంట్లో మా సొంత ఊర్లో వెంకటేశ్వర స్వామి గుళ్ళో షావా చేయించడం అన్నమాట. అందుకని ఇక్కడికి వచ్చాము. మా డాడీ పుట్టి పెరిగిన ఊరు, మేము ఎక్కువగా లేము పండగలకి వాటికి వస్తుండే, బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ అందరం ఈ ఊరు నుండి వచ్చేసినాము. సో మా నాన్నమ్మ తాతయ్య వాళ్ళు కూడా లేరన్నమాట. సో చాలా ఏళ్ళ తర్వాత నేను ఈ ఊరికి ఈ గుడికి వచ్చాను. సో మా డాడీ మా చైల్డ్హుడ్ మెమరీస్, మా డాడీ చైల్డ్హుడ్ మెమరీస్ అవన్నీ చెప్తున్నారన్నమాట. చావా దాంతో కూర్చోబెట్టే ఉత్సవ విగ్రహాలను తీసుకొచ్చి దాంట్లో పెట్టి గుడి చుట్టూ ప్రదక్షిణ. గుడి చుట్టేనా? గుడి చుట్టూ. ఇక వేరే రోజులు పండుగలు అట్లాంటప్పుడు ఊరంతా ఊరంతా కదా తాతది సన్నగా ఉంటుంది ఏర్పడకుండా అయితే ఆయన ఏం చేసిండు, అక్కడ నుంచి షెండ్ ఎత్తుండు బాల్ పట్టి ఒకరం కొడుతాం కొట్టకపోతే తగిలించుకోకుండా ఉరుకుతే అయితే ఆయన అక్కడి నుంచి కొడుతుంది. నాకేం ఆలోచన రాలేదు. ఇవాళ నేను మా ఊరికి వెళ్ళడం వల్ల నాకు అసలు ఎప్పుడు ఎక్కడ రాని ఒక పీస్ఫుల్నెస్, ఒక ఆనందము, ఒక రిలాక్సేషన్ వచ్చింది. ఆ సాయంత్రం పూట పల్లెటూరులో చల్లదనం డిఫాల్ట్గా, అండ్ ఆ గుళ్ళో పెట్టిన దేవుని పాటలు, మన చుట్టాలు మనకు తెలిసిన వాళ్ళు వస్తూ అక్క బావ వదిన మరిది చుట్టరికాలతో పలకరింపులు, అక్కడ పుట్టి పెరుగుతున్న పిల్లలకి ఈ గుడే ఒక పెద్ద ఆనందం. ఇక్కడికి రావడాలు, సాయంత్రం భజన చేయడాలు, ఇక్కడ ప్రసాదం తీసుకోవడాలు, ఇవంతా ఒక ఆనందము అని అసలు నాకైతే ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ రియలైజేషన్ అది వచ్చింది. నేను ఎప్పుడు మా ఊర్లో పెరిగింది లేదు, ఎప్పుడో పండగకి వెళ్దాం రావడం తప్ప, కానీ పెరిగితే ఇలా ఉంటుందా, మైండ్ ఇంత ఫ్రెష్ ఉంటుందా అనిపించింది అన్నమాట. అండ్ ఆల్సో పెద్దవాళ్ళు ఊరు వదిలి రాలేము, పట్టణాల్లో ఉండలేమని ఎందుకు అంటారో నాకు దానివల్ల బాగా అర్థమైంది. పూరి చేస్తావా?
ఈ శేషమాల గురించి కొన్ని కొంతమంది కొట్టుకుంటారు, దొరకదు. పడ్డది మెల్లబడ్డది. తర్వాత నెక్స్ట్ 1-2 డేస్లోనే మా ఉదయది ప్రయాణము. అండ్ మా ఉదయ్ ఇప్పుడు వెళ్తే మళ్ళీ ఎప్పుడు వస్తాడు అన్నది తెలీదు. మాస్టర్స్ కానీ వెళ్ళాక ఇప్పుడు ఆల్మోస్ట్ 2 ఇయర్స్ తర్వాత వచ్చాడు. సో ఇప్పుడు వెళ్తే మళ్ళీ ఎప్పుడు అంటే నెక్స్ట్ ఈ పర్పస్ కోసం అన్నది తెలియదు అన్నమాట. అందుకని మా మమ్మీకి ఇంకా తెలియని ఒక ఎక్కువ బాధ ఉంది. Until now, it didn't hit me that you are leaving. ఇలా అందరూ వచ్చాడు ఇప్పుడు అనిపిస్తుంది నాకు, వీడు పోతుందని. ఇప్పుడు నాకు అనిపించింది, నాకు నిజం ఏంటి అనిపించింది అంటే తిన్నా తిని ఆడవైపు ప్లేట్ పెట్టేటప్పుడు ఎల్లుండటి నుంచి ప్రతిరోజు నేనే చేసుకున్నా ఫుడ్. టిఫిన్ నేను చేసుకోవాలి, మధ్యాహ్నం తినాలి, నైట్ చేసుకోవాలి. చేర్చిందా మమ్మీ? ఎట్లుందిరా? బాగున్నా? ఈసారి ఏం రీల్ ఎత్తలేవు అదే, ఈసారి ఏం రీల్ ఎత్తలేవా? కానీ మనం ఒక్కటన్నా రీల్ చేద్దాంరా పోయేలోపు. ఐ గెట్ రెడీ. ఇచ్చాను నాకు అడిగి దేవుడికి పెట్టినా, నీకు పెడతా నాకు అమ్మ కూడా తెచ్చు కందల్లో చెప్పవాడు. తండ్రి లక్ష్మి తండ్రి వరాలు, నువ్వు వరాలు, నువ్వు మొక్కగా మొక్క కొడుకు ఇడు వజ్రం వజ్రం బంగారం ఇంటి బంగారం ఒక్కరు ఉండటానా మెయినా ఉండే జాగ్రత్త సరేనా? అప్పుడప్పుడు గుడిపోవాలి. పవన్ కళ్యాణ్ అనిపించింది. అడిగి
జాగ్రత్త, ఇటువైనా జాగ్రత్త. పెద్దమ్మ చెప్పినా సరే మంచిది మంచి కాదు సరే మంచిది చేస్తుంది ఉంటే మంచిగా సంతోషపడతావు ఎందుకు ఎడతాడు ప్రతిసారి నేను యుఎస్కి వెళ్తుంటే నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడమే తప్ప ఫస్ట్ టైం వాడు వెళ్ళంగా నేనుంటూ సెండ్ ఆఫ్ ఇస్తుంటే వెళ్ళే వాళ్ళకంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి అది ఇంకెంత బాధ ఉంటుంది అన్నది నాకు ఇంకొద్దిగా అర్థమైంది. అండ్ బట్ అట్లీస్ట్ వాడు వెళ్తున్నాడన్న బాధని ఎట్లాగో అవాయిడ్ చేయలేము అది ఉంటుంది. కానీ హ్యాపీ ఏంటనంటే నేను తమ్ముడు ఇద్దరం చెల్లి పెళ్ళికి ఉన్నాం, వాడు చెల్లి పెళ్ళికి అటెండ్ అవ్వగలిగిండు అన్నది ఇంకొక హ్యాపీనెస్ అన్నమాట. కలిసి వచ్చిందని అనుకోవాలి, అలా గుడ్డే చూడాలి. నేను వాళ్ళకి ధైర్యం చెప్తూనే ఉండే. అండ్ మా మమ్మీకి ఎక్కువ బాధ నాకంటే ఆబ్వియస్లీ. అండ్ నాకేంటంటే నేను అక్కడికే వచ్చేస్తా కదా యుఎస్కి, ఏమైనా కలవచ్చులే కైండ్ ఆఫ్ ఒక కొద్దిగా కాన్ఫిడెన్స్, లేకపోతే కొద్దిగా అంత బాధ బాధ అట్లా లేదన్నమాట. ఇంకా అదే వాడు వస్తాడు అన్నట్టు అండ్ నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళలేదు కశ్మీర్తోనే అంత కష్టమని. అండ్ నార్మల్గా నేను కూడా ఎక్కువ మంది క్రౌడ్ని ఎందుకులే వెళ్ళడం అని అంటా కానీ మన వాళ్ళు ఊరుకోరు కదా. మా వాళ్ళందరూ వెళ్ళారు, నేను ఇంకా మా అక్క వరకు ఇంట్లో ఉన్నాము. మళ్ళీ వాళ్ళు నైట్ వరకు వచ్చారు. సో ఇక్కడ ఏంటంటే నేను నెక్స్ట్ నేను ఇక్కడ ఇండియాలో ఉండబోతున్న డేస్ కోసం నాకు ఒక స్కూటీ కావాలి. నేను యుఎస్లో ఏదైతే నా అంతటి నేను బయటకు వెళ్ళి ఏది కావాలంటే అది కొనుకొచ్చుకోవడాలు తిరగడాలు ఏదైతే మిస్ అయ్యానో అది ఇండియాలో ఉన్నప్పుడు మిస్ అవ్వద్దు కాబట్టి ఖచ్చితంగా స్కూటీ కావాలని చెప్పేసి స్కూటీ రెంట్ కోసం తీసుకున్నాను. మంత్లీ ఇంత అని చెప్పేసి ఒక నెక్స్ట్ 3 మంత్స్కి అని చెప్పేసి తీసుకున్నా. అండ్ లైక్ నా ఇండియా డేస్ స్టార్ట్ అయినాయి అన్నమాట. కశ్మీర్ ఇక్కడ ఉండడము, కశ్మీర్ అన్నింటిని ఎక్స్పీరియన్స్ చేయడము నాకు ఇంకా మంచిగా అనిపించింది. కశ్మీర్ మంచిగా వాళ్ళ తాత బండి మీద ఎక్కడం, బయటకు వెళ్ళి ఇట్లా మనం ఫ్రూట్స్ తెచ్చుకోవడం, ఏ టైం కంటే ఆ టైంకి లైక్ వెదర్తో సంబంధం లేకుండా చలి ఉంటుంది అది ఉంటుంది ఇది ఉంటుంది లేకుండా మంచిగా తిరగగలగడం. అండ్ ఇదంతా ఫెబ్ మార్చ్ టైంలో కాబట్టి అంతా టూ మచ్ ఎండలు కూడా లేవు కాబట్టి ఫ్లెక్సిబుల్గా బయటకు వెళ్ళడం ఇవన్నీ స్టార్ట్ అయింది అన్నమాట. అండ్ నా నెక్స్ట్ ఇండియా వీడియోలు నేను చాలా షూట్ చేయాలని నేను అనుకున్నా కానీ ఏమైపోయిందనంటే ఈ పెళ్ళి వీడియోలు ఈ వీడియోలన్నీ మెల్లమెల్లగా పోస్ట్ చేసుకుంటూ వచ్చేసరికి టూ మచ్ కంటెంట్ ఆల్రెడీ షూట్ చేసి రిలీజ్ అయ్యింది ఉంది, ఇంకేం షూట్ చేస్తాంలే అన్న వర్షన్ లాగా అయిపోయింది అన్నమాట. అందుకని టు బి ఆనెస్ట్ నేను అనుకున్నాను షూట్ చేయలేదు. చాలా మినీ వ్లాగ్స్ ఇవ్వాలి, చాలా వ్లాగ్స్ ఇవ్వాలి అనుకున్నా, అవన్నీ చేయలేకపోయినా. బట్ అట్లీస్ట్ నేనైతే నా వరకు నేను ఎంజాయ్ చేస్తున్నా, కష్వ అయితే నాకంటే టూ మచ్ ఎంజాయ్ చేస్తుంది అన్నమాట. అందరితో చుట్టాలతోని అమ్మమ్మ తాతలు నానమ్మ తాత అందరితో టైం స్పెండ్ చేయగలడం అది నా మేజర్. ఓకే నేనైతే ఏదనుకొని మేజర్గా ఉన్నానో అది హ్యాపీ అన్నమాట. అండ్ ఇక్కడ కశ్వికి షూస్ రకరకాల షూస్ తీసుకున్నా, షూస్ ఆమెకు అలవాటు అవ్వాలి, కొత్తగా కాళ్ళకుండేసరికి భయపడుతుంది, అలవాటు అవ్వాలని అప్పుడప్పుడు వేసి ఇట్లా పెడుతున్నాను అన్నమాట. అండ్ ఇంట్లోకి మా మమ్మీ వాళ్ళ దగ్గర డస్ట్బిన్ లేదు, సో డస్ట్బిన్ కావాలి. మా సైడ్ ఏంటంటే కొద్దిగా కార్నర్లో ఉంటుంది మా ఇల్లు, చెత్త ఆయన డైలీ రెగ్యులర్గా వచ్చేట్లా తీసుకుంటాడు అట్లా తీసుకోడు, మా ఇల్లు స్కిప్ చేస్తాడు. సో చెత్త అట్లా మిగిలిపోతుంది అనమాట, ఎస్పెషల్లీ కశ్వికి డై పర్స్ అనేసి ఇది ఇంకొకటి అట్లా డస్ట్బిన్ అవన్నీ తీసుకునే అనమాట. చిన్న చిన్న ఐటమ్సే కానీ ఇంట్లో బాగా నీట్నెస్కి మన ఆర్గనైజింగ్కి కానీ హెల్ప్ అవుతుంది, ఇక అందుకనేసి ఇది ఆర్డర్ పెట్టిన. ఇంకొక పెద్దది కూడా ఆర్డర్ పెడితే అది రాలేదన్నమాట. ఇంకో 2-3 ఐటమ్స్ కూడా ఇంట్లోకి చిన్న చిన్న వాటికి యూనో ఇది కంటే ఇది బెటర్ ఎట్లుంటే బెటర్ అనిపించినవన్నీ ఆర్డర్ పెడతా ఉండే. నేను లాంగ్ స్టే చేసేసరికి అండ్ నాకు ఇల్లు ఉండేసరికి ఇప్పుడు ఇవన్నీ ఆలోచనలు అనమాట, గిట్ల గిది ఉంటే ఈజీ అవుతుంది కదా, గిట్ల గిది ఉంటే ఈజీ అవుతుంది కదా అన్న థాట్స్తోని మా మమ్మీకి డాడీకి సజెస్ట్ చేసి అవన్నీ ఆర్డర్ చేస్తున్నా. దిస్ ఇస్ వాట్ ఐ యామ్ వేరింగ్, దిస్ ఇస్ వాట్ షీ ఇస్ వేరింగ్, అండ్ హియర్ కమ్స్ ది హీరోయిన్.
హీరోయిన్ హ్యాపీ యానివర్సరీ మమ్మీ, హ్యాపీ యానివర్సరీ, హ్యాపీ యానివర్సరీ. ఎప్పుడు ఇదే మా మమ్మీ వాళ్ళ ముప్పై ఒకటవ పెళ్లి రోజు. ఇలా 31 అంటే నాకు 30 దగ్గర వచ్చింది నాకు తెలియదు, బికాస్ మే లో నాకు 38. సో అండ్ లాస్ట్ ఇయర్ యానివర్సరీ కూడా నేను మా మమ్మీ నాతోనే ఉంది, నేను అక్కడ ఉన్నాను, అక్కడ ఉంది. ఈ ఇయర్ యానివర్సరీకి ఇద్దరు బిడ్డలతోనుంది, ఇద్దరు అల్లుళ్ళు కాదు ఒకళ్ళుడే ఉన్నాడు, బట్ యా ఇద్దరు పెళ్లి అయిన బిడ్డలతోని ఈ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అండ్ ఆల్సో మేము మా చిక్క లాస్ట్ చేసుకుంటుంది, సో అదే మేడం వీఆర్ గోయింగ్ టు రెడీ. అండ్ నేను చెల్లి ఇట్లా తయారయ్యి పెళ్లిళ్ళకి వెళ్ళడం, అసలు మనం పెద్ద పెళ్లిళ్ళు అయితే అటెండ్ అవ్వాలి కదా ఎప్పుడు స్కూల్ కాలేజ్ లో అంటే. ఇదే ఫస్ట్ పెళ్లి మనం వెళ్తుంది, పెళ్లి అవును ఫస్ట్. బతుకమ్మకు నా తెలిసి ఎప్పుడు ఒకసారి కట్టుకుని ఉంటాం చీరలు, కానీ ఇద్దరం కలిసి కట్టుకోవడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట. సో అండ్ ఇవాళ మమ్మీ వాళ్ళ యానివర్సరీ, ఇది మేము వెళ్తున్నాం వరంగల్కి, అక్కడే గుడి కూడా వెళ్దాం అనుకుంటున్నాం భద్రకాళి టెంపుల్. బెదవే మా మమ్మీ కట్టుకున్న ఈ చీర వచ్చేసి నీరోస్ కలెక్షన్ అనే పేజ్లో, మా మమ్మీకి ఎంత నచ్చిందో, లైక్ సో లైక్ ఈజీ టు క్యారీ, సాఫ్ట్, సో ఎలిగెంట్, రిచ్నెస్ కనిపిస్తుంది అనమాట. 4 శారీస్ తీసుకున్నాను నేను వాళ్ళ దగ్గర నుండి, నాకు మమ్మీకి చెల్లెకి మా అత్తయ్యకి అని చెప్పేసి అందరం కలిసి కట్టుకునే సిచ్యువేషన్ రావట్లేదు. కానీ మా మమ్మీకి అయితే తన యానివర్సరీ గిఫ్ట్ లాగా ఇచ్చాను. లుక్ ఎట్ ద శారీ, చాలా బాగుంది. వాళ్ళ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తా. ఈ పెళ్లికి నేను 2 సైడ్ల నుండి చుట్టానే, అబ్బాయి సైడ్ నుండి, అమ్మాయి సైడ్ నుండి. అబ్బాయి సైడ్ ఏమో మా కార్తిక్ వాళ్ళ మీనా మరదలు మరిదీన, అమ్మాయి సైడ్ ఏమో ఆ బాబాయి మాకు ఎప్పటి నుండో ఫ్యామిలీ ఫ్రెండ్ అన్నమాట. సో మా డాడీయే ఈ మ్యాచ్కి ఏమంటారు మ్యాచ్ సెట్ అయ్యేలాగా మిడిల్ పర్సన్ అనమాట. ఇలా సంబంధం అంటే వీళ్ళు అడిగినప్పుడు ఇలా ఒకరు తెలుసు అని చెప్పారు అన్నట్టు. సో అందుకనే బోత్ సైడ్స్ నుండి నేను బోత్ సైడ్స్ నుండి మనం చుట్టాలి, మా కష్టం ముచ్చటే చెప్తుంది. అందుకనే 3 hours జర్నీ అయినా సరే పెళ్ళికి అటెండ్ అయినా. అండ్ కశ్వి నువ్వు హాయ్ చెప్తావా, వాయిస్ ఓవర్ నాతో పాటు కశ్వి కూడా ఇస్తుంది. హాయ్ అబ్బా, ప్లీజ్ హాయ్ అబ్బా. ఇద్దరికి టెన్ని తక్కువ షార్ట్స్ ఉన్నట్టు నాకు అసలు ఏం లేదు, చూడు నచ్చినాక పెడుతున్నాను, దాన్ని ఉంచుకున్నా పెట్టుకోండి. గార్డెన్స్ మంచి ఉంది కదా హరి, ఇది సింపుల్ అయినా సరే చెల్లే ఉంటున్నా ఉంటలే బాబు దగ్గర ఉంటున్నా ఉంటలేవా ఉంటుంది చీర కట్టుకున్నప్పుడు మీరు ఇద్దరు నేను కట్టుకున్న ఒక ఫోటో దిగలేదు, అది నిజంగా ఒక్క ఫ్యామిలీ ఫోటో కూడా దిగలే, ఇండివిజువల్ గా దిగినాం నేను హరి. ఆవలింతులు బెటర్ ఉండే దానికంటే గొప్పగా అన్ని మాట్లాడుకున్న మరి గట్టుంది ఎందుకు పెట్టిర్రా. అండ్ ఎస్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మా ఫ్యామిలీ గ్యాదరింగ్స్
టీ ఫినిష్ లేకుండా ఎప్పుడు అయిపోవు. ఎన్నిసార్లు ఛాయ్ 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 గురించి చెప్తాను నేను నా వీడియోలో, బికాజ్ మాకు ఛాయ్ ఈజ్ అన్ ఎమోషన్, ఛాయ్ ఈజ్ ఏ గ్యాదరింగ్, ఛాయ్ ఈజ్ ఏ సెలబ్రేషన్. మీకు కూడా అట్లనే నా కింద కమెంట్ చేయండి. అండ్ యా, ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే మీ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, పక్కన నోటిఫికేషన్ బెల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి, సో దట్ నేను ఇలా వీడియో పెట్టాను మీకు అలా నోటిఫికేషన్ వచ్చేసింది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్, అండ్ ఐ విల్ సీ యూ ఆల్ మై నెక్స్ట్ వీడియో. అంటే దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై బై.